వైసీపీ నామినేషన్ లో ఎవరైనా బయట వ్యక్తులు పాల్గొన్నట్లయితే రుజువు చేస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ విసిరిన సవాళ్లు స్వీకరిస్తామన్న కుప్పం టీడీపీ తెలుగు యువత నేతలు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకులు వెంకటేష్, మణి, మురళి, రాజేంద్ర మాట్లాడారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు నుంచి వైసీపీ నామినేషన్ కు ప్రజలను తీసుకువచ్చారు. కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు, దాడులు సృష్టించింది వైసీపీ పార్టీ. ఈ వ్యతిరేకతను చూపించడానికి చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. వైసీపీ నామినేషన్ కు ప్రజలను తీసుకురావడానికి వైసీపీ నేతలు అనేక కష్టాలు పడ్డారు. వైసీపీ నామినేషన్ కు కేవలం 5,000 మంది కూడా రాలేదు అన్న టీడీపీ నాయకులు. నేను అందరూ మీడియా మిత్రుల ముందర మా యూత్ అంతా మాట్లాడారు దీని గురించి. నిన్న నామినేషన్ వేసింది వచ్చి కుప్పంలో భరత్ గారు, ఆయన కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా తెలుసు ఇక్కడ వచ్చింది 5,000 మంది అనేసి. వీళ్ళు ఎట్లున్నారంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు అంతా ఫేక్ ప్రచారాలు, అబద్ధపు మాటలు ఇవి తప్ప ఇంకేమీ చేయరు వీళ్ళు. ఎందుకు ఇది దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక చూడండి, ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్యకి వచ్చిండే క్రౌడ్. ఆ జనసునామిని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఏమేశారు, కుప్పంలో జనసునామి వచ్చినారని చెప్పినారు. అక్కడ వచ్చిండే జనసునామిని ఎత్తుకొచ్చి అక్కడ అదే వీడియోని ఇక్కడ పోస్ట్ చేయాలి. ఇక్కడ జనాలు లేదు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలి తప్ప ఇంకేమి వల్ల కాదు. భరత్కి ఆల్రెడీ తెలుసు, ఆయన ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు మీ పైన కేసులు పెడతాం, పోస్ట్ స్టేషన్ పైన కేసు పెడతాం, మాట్లాడుకుని కేసు పెడతామని. మీరే ఒక అబద్ధ బతుకులు, మీరు చేస్తుండేది అబద్ధాలు, మేము చేస్తుండేది అబద్ధాలు. ఒకసారి ప్రజలకు అందరికీ తెలుసు, మీకు టైం దగ్గర వచ్చింది కాబట్టి భరత్ గారు మీరు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు మానుకొని ఏమన్నా ప్రజలకు అభివృద్ధి చేసే మార్గం ఏదైనా ఉంటే చూసుకోండి. అంతేగాని ఇవంతా మానుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ మొన్నటి రోజున చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము, అయ్యా భరత్ గారు, మా చంద్రబాబు గారు ఒక పిలిపిస్తేనే వేలాదిగా చరిత్ర కుప్పం చరిత్ర ఎప్పుడు రానటువంటి జనాభా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఆటోలు ఏర్పాటు చేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుని చరిత్రలో ఎప్పుడు లేనట్లు సుమారు 40-50,000 మంది కుప్పంలో వచ్చి చంద్రబాబు గారు అభిమానించారు, ఆదరించారు. ఆ ప్రెస్టేషన్తో మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎన్ని వేలు ఇస్తామన్నా, మీరు ఎన్ని బిర్యానీలు ప్రకటిస్తామన్నా కనీసం 5,000 మంది జనాభా రాలేదు. ఆ ప్రెస్టేషన్తో ఆ కోపంతోనే నువ్వు మా మీద ఎలాంటి మాటలు మాట్లాడినా, మా పైన భౌతిక దాడులు చేయాలన్నా, మా వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేమంతా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు. నువ్వు అనుకో ఉండొచ్చు భరత్, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నీ డబ్బులుకో, నీ మందులకో, నీ దీనికి బాధ్యత అయిపోయి వాళ్ళ మీద పనిచేస్తాడొచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎవరు కూడా డబ్బుల కోసం ఇంకో కోసం కాదు, మా గౌరవం కోసం చంద్రబాబు నాయుడు గారి అభిమానులతో మేము పనిచేస్తూ ఉన్నాం. అలాంటి దాడులకు, అలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఆల్రెడీ ఇప్పటికే 8 కేసులు పెట్టాము, ఇంకోటి పెడితే 9 అవుతుంది, కానీ మహా అంటే ఇంకేం జరగదు. మేము అన్నిటికీ మేము కూడా తెగించే సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఏం చేసినా అన్నిటికీ మేము తెగించున్నాము. ఖచ్చితంగా నువ్వు సమాధానం, ప్రతి సమాధానం ఖచ్చితంగా కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ ఆటలన్నీ ఇంక సాగవు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్షన్లకు వచ్చేసినాం, ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటావు, మరీ ముఖ్యంగా మాకు నేర్పిస్తున్న సంస్కారం గురించి, ఈ కుప్పం చరిత్రలోనే గొడవలు చేసింది, ఘోరాలు చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్సీ భరత్, అది వైసీపీ నాయకులు అని చెప్పి సరైన తెలియజేస్తున్నాను. మారు నిజాయితీకి అన్నిటికీ పెట్టింది మారు పేరు చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం కార్యకర్తలు. కుప్పం నేతలు ఏ రోజు కూడా మేము దాడులకు ఈ సంస్కృతిని తీసుకురాలేదు. అలాంటి తీసుకొచ్చి కుప్పంలో నువ్వు ఎన్ని ఘోరాలు చేశావో మా కుప్పం నేతలు ప్రజలందరూ కూడా చూశారు. నువ్వు మాకు నేర్పిస్తే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంటుంది భరత్ గారు, ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే సాక్షాత్తు మా భువనేశ్వర మేడం గారు కుప్పం నామినేషన్ వచ్చినప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ పెట్టారో రూలు, ఆ రూల్ను తూచా తప్పకుండా పాటించి కారు దిగి ఆయన స్వయంగా నడిచి ఏదైతే మన ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ రూల్ ఉందో ఆ రూల్ తప్పకుండా పాటించాడు. అది ఏమైనా మీకు ఒక రూల్, వైసీపీ ఒక రూల్, మాకు ఒక రూల్, మీ కారు మీ భార్య డైరెక్ట్గా పోయి ఆరు ఆఫీసులోకి వెళ్ళిపోతే దానికి చట్టం లేదు, దానికి నో పోలీస్, దానికి నో కేసు. కానీ మేమేదో ఫేస్బుక్లో మాట్లాడేస్తాం, అవునయ్యా మేము సవాలు ఇస్తాం, దమ్ముంటే స్వీకరించు, లేదని నువ్వు నిరూపించు. అంతేగాని మా పైన వ్యక్తిగత దాడులు చేయాలన్నా, మా పైన వ్యక్తిగత విమర్శ చేయాలంటే భయపడేవాడు ఎవడీ సిద్ధంగా లేదు. నేను చెప్తున్నాను, ఇదో మా కుప్పం నియోజకవర్గంలో మా నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు ఎలా ఇచ్చేసారు ఒకసారి చూడు భరత్. ఎంఆర్రెడ్డి సర్కిల్ సేమ్ అదే ఎంఆర్రెడ్డి సర్కిల్లో నీ నామినేషన్ వచ్చిన జనాభాను కూడా ఒకసారి చూడు. 2
ఇదిగో అది ఒకే ఒక ఎంఆర్ఏడి సర్కిల్లోనే రెండు ఫోటోలు ఉన్నాయి. మా నామ వేసినది ఇది, ఇదిగో వైసీపీ నామ వేసింది. నువ్వు ఇంత అష్ట కష్టాలు పడి ఇన్ని బాధలు పడ్డా నీకు వచ్చింది సుమారు 5000 మంది వరకు, నీకు అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడో జెండా తీయేసావు, ఇంకా ఇలాంటి కలిపుల్లి మాటలు చెప్పి మా కుటుంబ ప్రజల్ని మోసం చేయాలా, మాయ మాటలు చెప్పాలంటే అది జరగని పని. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని దానికి తగినట్టు దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే మీకు మంచిది మాకు మంచిది. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొడితే ఖచ్చితంగా మేము కూడా రెచ్చిపోతాం. ఏ మీరు ఏ రూట్లో వస్తే ఆ రూట్లో మేము కూడా తిరిగి సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పక్క వ్యక్తుల గురించి మాట్లాడావు, ఊడిగం గురించి మాట్లాడావు. నీకంటే ఊడిగం చేసిన వ్యక్తి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ఈ కుటుంబంలో ఎవరు ఉన్నాయా? చంద్రబాబు గారు అనే వ్యక్తి ఈ దేశంలోనే అత్యంత విలువైన నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన అరెస్ట్ చేస్తే సుమారు 70-80 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, ఆయన గొప్పతనం బయటపడింది. మాకంతా తెలియని గొప్పతనం కూడా మీరు అరెస్ట్ చేస్తే మాకు తెలిసింది. అలాంటిది మీరు అరెస్ట్ చేస్తే మీ పైన కేసులు, మీ గొడవలు, మీరు ఎన్ని గొడవలు చేశారో మీ హిస్టరీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, అది భరత్ గారు మీరు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా మనం నామినేషన్కే బయట వ్యక్తిని తీసుకొచ్చావు, ఆ ఓడిపోయే ఎమ్మెల్యే వెంకయ్య గౌడని తీసుకొచ్చావు. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు నువ్వు. మేము బయట వ్యక్తిని తీసుకురాలేదు, సాక్షాత్తు మా భువనేశ్వర మేడం గారు వచ్చేసారు మా నామినేషన్. ఆ విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ప్రతి మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయి భరత్. నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచన చేసి అదే ప్రశ్న ఒకసారి ఎదురు వేయాలని చెప్పి సార్ నేను తెలియజేస్తున్నాను.